హై వ్యూస్, ప్రపంచంలో ఏ దేశానికైనా సరే ఎటువంటి పాస్పోర్ట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. పక్షులో జంతువులో కాదు, మనుషులే. కానీ ముగ్గురే, ఎవరా ముగ్గురు? మొన్నటి వరకు బ్రిటన్కి రాణిగా ఉంది కదా ఎలిజబెత్ ఆమె, ఇప్పుడు ఆమె కొడుకు చార్లెస్ ఉన్నాడు కదా కింగ్ చార్లెస్ అతను. సో బ్రిటన్ యొక్క కింగ్ కావచ్చు, క్వీన్ కావచ్చు, ఎవరైతే ఉంటారో ఓన్లీ వాళ్ళే. మరలా వాళ్ళ భార్య వీళ్ళు కాదనమాట. సో బ్రిటన్కి సంబంధించి కింగ్ ఎవరైతే ఉన్నారో చార్లెస్, ఆ తర్వాత జపాన్కి సంబంధించి రాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, జపాన్కి సంబంధించి కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళ ముగ్గురే. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికైనా సరే పాస్పోర్ట్ లేకుండా వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవచ్చు. మన మోదీకైనా మన ప్రెసిడెంట్కైనా ఇలా ఉంటారు కదా అఫీషియల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వివిఐపీలు, వీళ్ళు వెళ్ళచ్చు. కానీ వీళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ అని ఉంటాయి, అవి మ్యాండేటరీ. అవి జాగ్రత్తగా ముందుగానే అఫీషియల్గా అన్ని అంతా కూడా మాట్లాడతారు, ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ అన్ని చెక్ చేసుకుని ఓకే సరే అంటారనమాట. బట్ వితౌట్ చెకింగ్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్, జస్ట్ ఫార్మల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలా బ్రిటన్ సంబంధించినటువంటి మొన్నటి వరకు ఎలిజబెత్ అంటే రాణి, ఇప్పుడు ఆమె లేదు రాజు, చార్లెస్ ఉన్నాడు అతను. సో ఒకళ్ళే బ్రిటన్ సంబంధించి వాళ్ళు, జపాన్ సంబంధించి రాణి, జపాన్ సంబంధించి కింగ్, వీళ్ళు ముగ్గురు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వితౌట్ ఎనీ పాస్పోర్ట్ దే కెన్ గో ఎనీవేర్ అన్నట్టు. బట్ మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్స్ అయినా, మిగతా దేశాల అఫీషియల్స్ అయినా, వాళ్ళ రెండు డిప్లొమాట్ పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటితో అన్ని చెక్ చేసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు.